హాయ్ ఫ్రెండ్స్, టీమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వీడియో చూసి చూడగానే నమ్మకంగా ఎవరైతే మా ఛానల్లో లైక్ కొడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది. అందులో ఇంకో 2-3 రోజుల్లో ఒక వీడియో పబ్లిష్ అవబోతోంది. ఏంటి ఆ వీడియో అంటే, వయస్సు 82 సంవత్సరాలండి ఆమెకు. యుఎస్ఏలో ఉంటారు. ఆమె కూతురు చాలా పెద్ద కంపెనీకి సైబర్ సెక్యూరిటీ విభాగంలో డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ 82 ఏళ్ల వయస్సున్న వ్యక్తి తెలంగాణ మాండలికంలో మాట్లాడి పంపించినటువంటి వీడియో. దాదాపు 1 అవర్ ఉంటుంది. ఆమె అనుభవాలు సెప్టెంబర్ 17 రజాకార్లకు సంబంధించి, హైదరాబాద్ నిజాం స్టేటుకు సంబంధించి అప్పట్లో ఏమేం దారుణాలు జరిగేవో వాటి గురించి ఇతిహాసం ఛానల్లో కొన్ని వీడియోస్ మేము చేశాం 2 నెలల క్రితం. ఆ వీడియోస్ చూసి ఆమె తన అనుభవాలను మాతో పంచుకోవాలి అని, ప్రేక్షకులతో పంచుకోవాలి అని చెప్పి మాకు ఆడియో పంపించారు. దాన్ని మేము ఇతిహాసం ఛానల్లో పబ్లిష్ చేయబోతూ ఉన్నాం. ఓకేనా? సో ఇతిహాసం ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇతిహాసం ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాం. ఓ చిన్న విషయం చెప్పిన, ఆమె ఎవరో కాదండి, ఆ 82 సంవత్సరాల వయసున్న వ్యక్తి. గత 40 సంవత్సరాలలో మీరు చదువుకోనుంటే తెలుగు మీడియంలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, మీరు తెలుగులో సిలబస్లో అకాడమీ పుస్తకాలు ఏమేమి చదివి ఉంటారో, నాన్ డీటెయిల్ ఏమేమి చదివి ఉంటారో, వాటిని డిసైడ్ చేసి, లెసన్స్ని డిజైన్ చేసి, మనం చదివినటువంటి అకాడమీ పుస్తకాలలో చాలా పుస్తకాలను రాసినటువంటి వ్యక్తి ఆమె. ఓకేనా? సో ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా వీడియో మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. 82 సంవత్సరాల వయస్సులో అండి ఆమె, యుఎస్లో ఉండి ఆ అనుభవాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని, ఎప్పటివో 75-76 సంవత్సరాల క్రితం అనుభవాలు ఆమె చేసి పంపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వినాలంటే మనకు అదృష్టం ఉండాలి. సో ఖచ్చితంగా ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ వీడియో రాబోతోంది, చూద్దురు కానీ. ఓకేనా? ఇక మరో పాయింట్, అమ్మాయిలు వీక్ అనే పాయింట్పై ఆదిరెడ్డి రేవంత్కు సంబంధించిన వీడియో, ఆ ట్యాంపరింగ్ అది ఆల్రెడీ మేము మాట్లాడేశాము. మరి ఆదిరెడ్డి కూడా అమ్మాయిల గురించి మాట్లాడాడు కదా వీక్ అని, మరి మీరు మాట్లాడలేదేంటి టీమిక్స్చర్ ఛానల్ వాళ్ళు అని ఒక ఆవిడ మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాశారు. టీమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్లో కాదు, మెయిన్ టీమిక్స్చర్ ఛానల్లో. టీమిక్స్చర్ ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నారా లేదా అండి, ఇది నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఆదిరెడ్డి కాంట్రాడిక్షన్ ఇచ్చే స్టేట్మెంట్ తానే ఇచ్చాడు అని చెప్పి నేను మాట్లాడానా లేదా అండి ఆదిరెడ్డికి సంబంధించి? ఎంత ఈజీగా కామెంట్ రాసేసి వెళ్ళిపోతారు అని అంటే, ఎంత బాధ్యతారాహిత్యం అంటే అండి, కామెంట్స్ రాసేవాళ్లలో కొంతమంది ఒక గాజు ఇల్లు ఏదైనా కట్టుకుంటే రాయి తీసుకొని ఫ్యాట్మెన్ కొట్టేసి వెళ్ళిపోయినట్టే. క్లియర్గా అండి, పోయిన వారము బాల్ గేమ్లో ఆదిరెడ్డి శ్రీహాన్ను తప్పిస్తూ, ముగ్గురు అమ్మాయిలుంటే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది అందుకని శ్రీహాన్ని తప్పిస్తున్నాను అని చెప్పి ఆదిరెడ్డి మాట్లాడినప్పుడు నేను ఆదిరెడ్డిని విమర్శించానా లేదా? నాగార్జునగారి ముందు ఆదిరెడ్డికి ఒక చర్చ జరిగింది శనివారం. నాగార్జునగారు ప్రశ్న వేస్తే ఆదిరెడ్డిని, ఆదిరెడ్డి సరైన సమాధానం చెప్పలేదు. వెంటనే నేను ఆదిరెడ్డిని విమర్శించానా లేదా అండి? వెళ్ళి చూడండి, నేనేం వీడియోలు తొలగించలేదు కదా, మేము పెట్టిన వీడియోస్ అక్కడ అలాగే ఉన్నాయి కదా, సుస్పష్టంగా ఉన్నాయి కదా. చాలా కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్తాడు ఏంటండి ఆదిరెడ్డి అని చెప్పి విమర్శించానా లేదా? నేను వెళ్ళి ఒకసారి చూడండి. నాగార్జునగారు ఇక చాలు నాయన, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు నాగార్జునగారు, చూడండి అని చెప్పి నేను మాట్లాడానా లేదా అండి? చాలా ఈజీగా రాసేస్తారండి కొంతమంది కామెంట్స్ రాసేటప్పుడు. ఏమి రాస్తున్నాము, అవతల వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడలేదు, అది ఏమీ లేదు. లేటెస్ట్గా ఆదిరెడ్డి టాస్క్లో, టికెట్ టు ఫినాలేలో, అమ్మాయిల మీద గెలవకపోతే నా వైఫ్ చెప్పు తీసుకుని కొడుతుంది అన్నాడు అని చెప్పి అన్నాడు కదా, ఆ పాయింట్ నేను మాట్లాడలేదు అని చెప్పి తప్పు తీస్తూ ఒక ఆవిడ కామెంట్ సెక్షన్లో రాస్తుంది. ఏమమ్మా, tmixture@gmail.com మా జీమెయిల్ ఐడి, మాట్లాడే హక్కు మీకు కూడా ఉందని చెప్పాను, మీరు చక్కగా మాట్లాడి పంపించవచ్చు. నేను ఏదన్నా ఓవర్లుక్ అయినా కానీ, గంటల తరబడి మేము ఇదే బిగ్ బాస్ల గురించే మాట్లాడుకుంటూ కూర్చోలేం కదా, నా పని నాకు ఉంది, అందులో నుంచి బిగ్ బాస్ చూసి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నాను. అది కాకుండా మళ్ళీ మీరు పంపించే ఆడియోస్ విని మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేయించి మళ్ళా టీమిక్స్చర్ ఛానల్లో పబ్లిష్ చేస్తున్నాం, మీ వాయిస్ ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి. మళ్ళీ మీరు కొంతమంది వచ్చి అది చెప్పలేదు, ఈ వాక్యం చెప్పలేదు, దాని మీద నీ విశ్లేషణ చెప్పలేదు అని అంటే పనికి మాలిన కామెంట్స్ అండి అవన్నీ కూడా, చెత్త కామెంట్స్. నేనేమో మీకు వాయిస్ ఇస్తున్నాను మాట్లాడండి అని చెప్పి, ట్రాన్స్పరెంట్గా వాయిస్ ఇస్తున్నాం, మీరు ఎవరినైనా పొగడండి, ఎవరిని మీ ఇష్టమో అని చెప్పి.
మీరేమో నా గొంతు మీద కాలేజ్ తొక్కినట్టు అదెందుకు చెప్పలేదు ఇదెందుకు చెప్పలేదు అని అంటే ఏమన్నా అర్థం ఉందా? ఇలా ఒక్కొక్కరిని ఇండివిజువల్స్ నేమ్ సాటిస్ఫై చేస్తామండి. తర్వాత టికెట్ టు ఫినాలే. నిన్న ఇనయ, కీర్తి అండ్ శ్రీ సత్య ఈ ముగ్గురికి ఒక సర్కిల్ గీసి అందులో వీళ్లకు ఒక గేమ్ పెట్టాడు రంగు పడుద్ది అని చెప్పి. ఓకేనా? వీళ్లకు వైట్ టీషర్ట్ చేశాడు. వీళ్ళు ఆ సర్కిల్ బయటికి వెళ్ళి అక్కడ రంగు ఉంటే ఎరుపు రంగు దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ టీషర్ట్లకు పూస్తూ ఉండాలి. అలాంటి గేమ్ అండి. ఈ పాటికే మీరు ప్రోమోలో కూడా చూసింటారు, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉండాలి ఎవరు గెలిచారు ఏంటి అని. ఈరోజు ఉదయమో నేను ఒక వీడియో పెట్టాను రేవంత్కు సంబంధించి. కీర్తికి సంబంధించిన విషయము, రేవంత్ మాట ఫ్లిప్ చేశాడు అన్న అర్థం వచ్చేలాగా ఆదిరెడ్డి నామినేషన్స్లో మాట్లాడాడు. ఆ విషయాన్ని కీర్తి కూడా పట్టుకుంది. రేవంత్ మరి నాకు ఎదురుగా వచ్చి నువ్వు బాగా ఆడావు అని చెప్పి హగ్ ఇచ్చేవాడు కదా, కానీ ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది ఆమె అభిప్రాయం. అంటే కీర్తి 3 వారాల నుంచి ఏమీ ఆడడం లేదు, ఆమె వెళ్ళిపోవాలి కదా, రాజు ఎందుకు వెళ్ళిపోయాడు అన్న కోణంలో రేవంత్ మాట్లాడాడు అన్నది మనం చర్చించుకున్నాం. సో ఇప్పుడు రేవంత్ అర్జెంటుగా ఏం చేయాలి అంటే కీర్తికి ఏదో ఒక అడ్వాంటేజ్ ఇవ్వాలి. అది కూడా ఎలా ఇస్తాడు? తన చాప కిందికి నీళ్లు రానంత వరకు ఆ అడ్వాంటేజ్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాడు రేవంత్. అదొకటి మైండ్లో పడిపోయి ఉంటుంది, దాన్ని కూడా బ్రేక్ చేయాలి ప్రిజుడైజ్ అంటే చాలా చాలా కష్టం. సో అసలు ఈ గేమ్ పెట్టకముందే మన ఊహ అండి, కీర్తి ఏ కాస్త బాగా ఆడినా సరే కీర్తి ఈ గేమ్లో గెలుస్తుంది అని చెప్పి రేవంత్ ప్రకటించబోతున్నాడు అన్నది సుస్పష్టంగా నేను ఐ సెన్స్ ఇట్ అసలు అర్థం అవుతూనే ఉంది. అదే జరిగింది. అయితే ఎవరు గెలిచినా కానివ్వండి, శ్రీ సత్య అయినా కీర్తి ముగ్గురు పోరాడిన విధానాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. టిమిక్స్టర్ ఛానల్లో మీరు చూస్తే కేవలం గెలిచిన వాళ్ళు ఫలానా టాస్క్లో గెలిచారు చప్పట్లు కొట్టి ఓడిపోయిన వాళ్ళని పక్కన పెట్టడము అది ఉండదు. ఓడిపోయిన వాళ్ళలో కూడా ఎవరు ఎఫర్ట్ పెట్టారు, తమ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఎవరు ఎఫర్ట్స్ పెట్టారు, శక్తి సామర్థ్యాలను మించి ఎవరు ఎఫర్ట్స్ పెట్టారు ఓడిపోయినా సరే ఇదంతా కూడా గమనించడం జరుగుతుంది. 3 అమ్మాయిలండి అతి అద్భుతమైన ఎఫర్ట్ పెట్టారు టికెట్ టు ఫినాలేలో. ఇప్పటి వరకు జరిగినటువంటి టాస్క్లన్నింటిలో కూడా నిజంగా పోరాటము ఎఫర్ట్ పెట్టడము అని అంటే అండి, ఫస్ట్ టాస్క్ నేను చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నది వీళ్ళు పెట్టినటువంటి ఈ రంగు టాస్క్. శ్రీ సత్య ముందే అవుట్ అయ్యి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆమె తక్కువ కాదు, ఫైట్ ఇచ్చింది, ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది మనకు కనిపించింది. తర్వాత ఇనయ అండ్ కీర్తి వీళ్ళు ఉన్నారు. మనకు చాలా ఈజీగా తెలుసు ఏంటి, ఇనయ పోయిన వారం కూడా అంది నేను కీర్తి కనుక ఉంటే ఆమెకు వేలు నొప్పి ఉంది, అది కూడా నా వల్ల అయ్యింది అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. గేమ్లో భాగంగానే అయ్యి ఉండొచ్చు, అంతకుముందు నేను కూడా ఏం కావాలని చేయలేదు, ఆ క్లారిటీ కీర్తికి కూడా ఉంది, కానీ నా వల్ల అయ్యింది అనేటువంటి ఫీలింగ్తో నేను సంపూర్ణంగా ఆమె మీద దాడి చేసి లాక్కోలేను, నేను ఆ చేయలేను ఇలాంటి కుస్తీ పోటీ లాంటి టాస్క్ వస్తే అనేది ఇనయ చెప్పింది. అదే ఈరోజు జరిగింది. అలాగని చెప్పి ఇనయ తక్కువ రంగేం పూయలేదండి, కీర్తికి ఎక్కువ రంగే పూసింది, అంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యేలాగా పూసింది. కీర్తి ఏమో రంగు ఎక్కువగా తీసుకుంది. మీరు గమనిస్తే ఇనయ టీషర్ట్కి పూసినప్పుడు ఈమె చేతుల్లో రంగు ఎక్కువగా ఉంది, ఒక్క దగ్గర రంగు అంటే మెత్తడం అంటారండి, ఏదో మెత్తినట్టుగా పిడగొట్టినట్టుగా అలా వస్తుంది కీర్తి. ఇనయ ఏంటంటే స్ప్రెడ్ చేస్తుంది తీసుకున్నటువంటి రంగును. ఓవరాల్గా ఫైనల్గా అదే కదా టీషర్ట్, మీరు చూస్తే ఎవరికి ఎక్కువగా వైట్ టీషర్ట్ రెడ్ అయ్యింది అన్నది వెనక భాగం నుంచి చూపించారు, టీషర్ట్ ముందు భాగం నుంచి మనకు చూపించారు. ఎక్కువగా అండి రంగు కీర్తి టీషర్ట్ మీద ఉన్నట్టుగానే నాకైతే కనిపించింది. ఓకే, సో కీర్తి అవుట్ అవ్వాలి, ఇనయ గెలిచింది అని చెప్పి ప్రకటించాలి. కానీ రేవంత్ ఇనయ ఓడిపోయింది అని చెప్పి ప్రకటించాడు, కీర్తి గెలిచింది అని చెప్పి ప్రకటించాడు. ఆయన మైండ్లో ఆ ప్రిజుడైస్ ఉంది అనేది నా అభిప్రాయం. సరే అది చాలా టఫ్ అండి, కష్టం అండి, రేవంత్ అలా నిర్ణయం తీసుకున్నాడంటే ఇంక నేనేం చేయలేను, ఇక అది మీ ఇష్టం. నేనైతే గోపిలాగా గోడ మీద పిల్లిలాగా ఏం నిర్ణయం చెప్పను, నేనేం చూశాను, నేనేం విశ్లేషించానని కుండ బదులు కొట్టినట్టు చెప్తూ ఉన్నాను. ఓకే, తర్వాత ఇనయ కీర్తికి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఆమె కీర్తి వేలు దెబ్బ ఉంది కదండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె గేమ్ ఆడడం అనేది మనం గమనించవచ్చు. బయట ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు గమనించినా గమనించకపోయినా రేవంత్ మాత్రం గమనించాడు. రేవంత్కి మళ్ళీ ఇది ఒక ఫీలింగ్ కూడా ఉంది, ఇప్పుడు ఇనయ అవుట్ అయిందని చెప్పి నేను ప్రకటించాను, ఆమె ఏం ఫీల్ అవుతుందో, మళ్ళీ ఆమె ఫీల్ అవ్వకుండా చూసుకోవాలి, ఈయన మీద ఏం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా. మళ్ళీ బాత్రూమ్ ఏరియా ఆ ఏరియాలో డిస్కషన్ అయింది, మీరు గమనించారా రేవంత్ అండ్ ఇనయ దగ్గర మళ్ళీ ఆమె ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, అదంతా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆమెను అప్రిషియేట్ చేశాడు. ఏంటంటే కీర్తి వేలుకు దెబ్బ తాకింది కాబట్టి ఆమెకు ఇబ్బంది కలగకుండా ఆడడానికి నువ్వు ప్రయత్నం చేసావు కదా, అందుకని చెప్పి నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను అన్నట్టు అప్రిషియేట్ చేశాడు. అది జరిగింది. సో ఇక నైట్ ఫుడ్ దగ్గర శ్రీ సత్య ఫుడ్ ప్లేటును విసిరి కొట్టడం మనం చూడొచ్చు, అంటే కింద పడేలా కాదు ధన్ ధన్ అని చెప్పి విసరడం మనం గమనించవచ్చు. దీనండి సైకాలజీలో
డిస్ప్లేస్మెంట్ అని చెప్పి పిలుస్తారు. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, పాత బిగ్ బాస్లో కూడా నేను చెప్పుంటాను, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల మీద ఎవరి మీద కోపం ఉంటుంది, ఎక్కువ టీనేజర్స్ చేస్తూ ఉంటారు, ఆ తలుపును ధన్ ధన్ అని చెప్పి వేసి విసురుగా విసిరినట్టు కొట్టిపోతూ ఉంటారు, లేదు ప్లేట్స్ను ధన్ ధన్ అని చెప్పి పెట్టడం కానీ శబ్దం చేయడం కానీ, అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అన్నమాట, డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటారు. శ్రీ సత్య ఏంటంటే ఆమె ఓడిపోయింది కదా, బహుశా ఆ కోపమేమో నాకు అర్థం కాల మెయిన్ ఎపిసోడ్ లోపల లైవ్ చూస్తే ఏమైనా అర్థమవుతుందేమో ఈ పాయింట్. నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ తనను తొలగించాడు కదా శ్రీ సత్యను, లేదు వాళ్ళిద్దరూ కలిసి ఏదో వినయ అండ్ కీర్తి కలిసి నా మీద దాడి చేశారు, ఒకరి మీద ఒకరు రంగు పూసుకోలేదు, ఈ ఆలోచన ఏమో ఉన్నట్టుంది. సో అది తీవ్రాతి తీవ్రంగా ఏమో హైలైట్ అవ్వలేదు అక్కడ. కానీ శ్రీ సత్య ఫుడ్ ప్లేట్ను కొంచెం విసురుగా పెట్టడము రెండు మూడు సార్లు పెట్టింది. శ్రీహాన్ చెప్పాడు, శ్రీహాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఆర్టిఫిషియల్ న్యాచురల్ స్టార్, శ్రీహాన్ ఈజ్ ఎ న్యాచురల్ స్టార్, దిస్ ఈజ్ అన్ ఆక్సిమోరన్ అని చెప్పి నిన్ననే నేను చెప్పాను. సో మనోడు నిరంతరం ఏం చేస్తున్నాడు శ్రీహాన్ అంటే, ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, నేను గొప్పవాడిని, ఎవరు శ్రీహాను, తాను గొప్పవాడు, ఇతరులందరిలో ఇంక్లూడింగ్ రేవంత్ కానీ ఎవరైనా ఇతరులందరిలో ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయో వాటన్నింటినీ ప్రేక్షకుల ముందు పెడుతూ శ్రీహాన్ తాను మంచివాడిని తాను గొప్పవాడిని అని చెప్పి నిరంతరము నిరూపించుకునేటటువంటి పనిలో పడ్డాడు. అలా శ్రీహాన్ చేతులు కాలే కాకులు పట్టుకోవడం కాదండి, తన ఒళ్ళు తన ఒళ్ళు తానే కాల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అంటే తన యొక్క న్యాచురల్ గేమ్ను కోల్పోతూ ఉన్నాడు. అందులో కెమెరాల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడము, నేను ఈరోజు కూడా ఒక వీడియో పెట్టాను, కోర్ వర్సెస్ పెరిఫెరల్స్ అని చెప్పి వీడియో పెట్టాను, నేను ఆ వీడియోలో అంతసేపు వివరించాను. కామెంట్ సెక్షన్లో నేను గమనించాను, ఈవెన్ మెయిన్ టీమిక్చర్ ఛానల్లో కూడా కొంతమంది కోర్ వదిలేసి పెరిఫెరల్స్ పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు వంటకు సంబంధించి ఉందనుకోండి, వంటకు సంబంధించి అయా ఇంతమందికి చేయడం రాదు అన్న కోణంలో వాళ్ళు చెప్తున్నారు, కీర్తి కానీ వినయ కానీ మరికొందరు కానీ. పాయింట్ అది కూడా కాదండి, పాయింట్ అది కాదు కోర్. ఇప్పుడు మీలో కొంతమంది ఏ 10 మందికి వంట చేసి పెడతారా, రేవంత్ 20 మందికి వంట చేస్తాడా అంటే, అది నేను మాట్లాడిందే పాత బిగ్ బాస్ సీజన్స్లో కూడా, మీరేం 20 మందికి 10 మందికి ఏం వంట చేయదు కదా బయట, మెరీనా కూడా 20 మందికి ఏం వంట చేసి పెట్టరు కదా, చేశారు కదా అనేది నేను మాట్లాడిన పాయింటే. కానీ ఇక్కడ కోర్ ఏంటో తెలుసా, శ్రీహాన్ అదే ఫోర్స్తో కీర్తికి చెప్పాడు కదా, నువ్వు 8 వారాలు అయ్యింది, నువ్వు వంట నేర్చుకోవాలి చెయ్యాలి చెప్పాడు కదా, దాన్ని కూడా నేనేం తప్పుపట్టాను, సంతోషం మంచి పని చేసావు శ్రీహాన్ చెప్పావు, అదే ఫోర్స్తో అదే డైలాగు శ్రీ సత్యకి ఎందుకు చెప్పలేదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ, అది కోర్. ఇప్పుడు వినయాకి సంబంధించి మనోడు కెమెరా దగ్గర కూర్చొని ఈమె చూడండి బిగ్ బాస్ ఇప్పుడు రాదుంది ఉంటుంది 3 వారాలు ఇంకా 3 వారాలు ఉంది చేస్తుంది, మనోడు రకరకాల యాక్టింగ్లు చేస్తూ డైలాగులు వేస్తున్నాడు కెమెరా ముందు, ఏది వినయాకి సంబంధించి. అదే శ్రీ సత్యకి సంబంధించి డైరెక్ట్గా కూడా చెప్పలేకపోయాడు ఈ క్యాండిడేటు, వంట చేయాలి శ్రీ సత్య, వంట చేయకపోతే నేను ఊరుకోను కెప్టెన్గా, ఖచ్చితంగా నువ్వు వంట చేయాలని చెప్పి చెప్పాడేమో చూడండి శ్రీహాను, చెప్పనే లేదు. అది నేననడం కాదండి, ప్రేక్షకులు కూడా గమనించారు, ప్రశ్న వేసి మరీ లోపలికి పంపించారు, అది కోర్ అన్నమాట. నువ్వు కీర్తికి చెప్పడం కాదు తప్పు, నీ స్నేహితులకు ఎందుకు చెప్పలేకపోతున్నావు అన్నది పాయింట్ ఇక్కడ శ్రీహాన్. అది కూడా వేరే వాళ్ళ పనికి సంబంధించేమో మనోడు చాలా డైలాగులు వేసాడు. ఇప్పుడు ఇది నిన్న చమ్కీకి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం కోర్ వర్సెస్ పెరిఫెరల్స్లో, ఆ చమ్కీ ఏదో సోఫాలో పడిందంటే ఇనయ దగ్గరకు వచ్చి అసలు ఒక రేంజ్లో అక్కడ, ఇప్పుడు అత్తగారులు కనుక కోడళ్ళకి చెప్తారు చూడు మొత్తం, ఇక ఊరంతా పాతకాలంలో సూర్యకాంతం వీళ్ళందరూ మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కనిపించాలన్నమాట కోడలు చేసే తప్పు ఆ వీధి అంతా. ఈ టైప్లో మనోడు ఈ చమ్కీలు తీయలేదు అని ఒక రేంజ్లో చెప్పాడు అక్కడ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సూర్య ఉన్నాడు కెప్టెన్ ఆ టైంలో నాకు తెలిసి, 3-4 అర్థమయ్యేటట్టు చెప్పాడు శ్రీహాన్. అది ఫీల్ అయింది ఆమె ఇనయ. అదే ఇప్పుడు బాత్రూమ్ కడగలేదండి ఈ వారము శ్రీ సత్య, ఫైమా నామినేషన్స్లో చెప్పేసరికి రేవంత్ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. శ్రీహాన్ చెప్పాడేమో చూడండి, ఆయన శ్రీహాన్ పక్కనే ఉంటుంది కదా స్నేహితురాలు శ్రీ సత్య, చెప్పాడే చూడండి బాత్రూమ్ కడగడం గురించి. పోనీ శ్రీహాన్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒకరి చేత బాత్రూమ్ కడిగించే డ్యూటీ ఆయన దగ్గర ఉంది, ఆయన చేయించాడేమో చూడండి, ఆయన ఇంటిగ్రిటీ ఆయన కోల్పోయాడు. ఆయనే చెప్పాడు నాగార్జున గారి ముందు, ఎవరి సహాయం తీసుకోకుండా నువ్వు ఒక్కరివే కడగాలి అని చెప్పి ఒక వ్యక్తికి చెప్పాడు బాత్రూమ్ను. ఆ వ్యక్తి చాలా చక్కగా అక్కడ పడుకొని ఉంటే వేరే వ్యక్తి బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే శ్రీహాన్ చూస్తున్నాడు ఏమనట్లా, శ్రీహానే పైగా ఇంకో వ్యక్తికి డ్యూటీ వేశాడు బాత్రూమ్ది. అర్థమవుతుందండి మీకు. సో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయనకు లోపల వాళ్ళు సహాయం చేస్తూ ఉంటే, ఆయన కెప్టెన్ అవడానికి సహాయం చేస్తుంటే ఆయన స్నేహితుల పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, అదే కీర్తి వినయ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా పేట్రేగిపోతున్నాడు శ్రీహాను కెమెరాల దగ్గరికి వెళ్ళి అన్నది పాయింట్ ఇక్కడ. అసలు కీర్తి వినయ పని దొంగలు కాదండి, పని దొంగలు ఎవరో శ్రీహానుకి తెలియాలి, ఈయన దోస్తుల్లోనే ఉన్నారు పని దొంగలు, దాని గురించి హైలైట్ చేయట్లేదు ఇప్పుడు కెమెరాల ముందు, దట్ ఈస్ ద కోర్ పాయింట్. ఓకేనా,
ఇప్పుడు మెల్లిమెల్లిగా శ్రీహాను కాస్త రేవంత్ మీద, కాస్త వాళ్ల మీద, వీళ్ల మీద, కెమెరాల ముందు విడివిడిగా ఈ కార్యక్రమాలలో ఉన్నాడు. అంటే తాను మంచివాడిని, మిగతా వాళ్ళందరూ ఏదో తప్పులు చేస్తున్నారు అన్నట్టుగా. నెక్స్ట్ రేవంత్ శ్రీసత్య దగ్గర ఆ పాయింట్ చెప్పాడు, అందుకని మనం ఇదంతా ఇంతసేపు మాట్లాడుకున్నది. విఐపీ లాంజ్ ఉంటుంది చూడండి, అక్కడ కూర్చొని రేవంత్ చెప్తున్నాడు శ్రీసత్య, శ్రీహాను నాతో మాట్లాడే ధోరణిలో మార్పు వచ్చింది, ఇప్పుడు తన వైపు నుంచి మంచి మాత్రమే బయటకు వెళ్ళాలి ఈ 2-3 వారాలలో అని చెప్పి ఫిక్స్ అయ్యేలాగా శ్రీహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, టికెట్ టు ఫినాలే స్నోమ్యాన్ టాస్క్ లోపల, ఫస్ట్ టాస్క్ లోపల నేను అందరిని ఎంకరేజ్ చేశాను, ఇనయాన్ని నేను ఎంకరేజ్ చేశాను, ఇనయాను కూడా ఆడు ఎంకరేజ్ చేస్తున్నట్టు నేను మాట్లాడాను ఎవరినైనా కానీ, శ్రీహాన్ ఏం ఎంకరేజ్ చేస్తున్నాడు ఇనయాన్ అంటే, ఇనయాతో రేవంత్ దగ్గర తీసుకో, రేవంత్ దగ్గర తీసుకో పో అని చెప్పి చెప్తున్నాడు వాడు. నేను ఇనయాక్ కానీ ఎవరికి కానీ వాళ్ళ దగ్గర తీసుకో, వీళ్ళ దగ్గర తీసుకో అని చెప్పి నేను చెప్పలేదు అని చెప్పి రేవంత్ శ్రీసత్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కరెక్ట్ అండి, రేవంత్ చెప్పింది కరెక్ట్గా చెప్పాడు. శ్రీహాను తన వైపు నుంచి మంచి మాత్రమే బయటికి వెళ్ళాలి అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే రేవంత్ ఏమో తన తెలివితేటలతో కనిపెట్టినటువంటి రహస్యం కాదు ఇది, శ్రీహాన్కి సంబంధించి శ్రీహానే డైరెక్ట్గా రేవంత్ ముందు ఓపెన్ అప్ అయ్యాడు. మొన్న వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్లు చేశారని చెప్పి నేను బ్యాక్ బిచ్చేశ్వరరావులు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి వీడియో పెట్టాను. అక్కడ శ్రీహాన్ చెప్తూ ఉన్నాడు రేవంత్కి, నెక్స్ట్ అసలు మనం 2-3 వారాలలో ఏం చేయాలంటే మన మీద ఏమేమైతే వచ్చాయో నెగిటివ్గా కానీ అవన్నీ మనము సెట్ చేసుకొని సరిచేసుకొని వెళ్ళిపోవడానికి బయటికి మనం ఈ 2-3 వారాలను ఉపయోగించుకోవాలి అన్న అర్థం వచ్చేలాగా శ్రీహాను రేవంత్కి చెప్పాడు. సో రేవంత్కి అర్థమైంది శ్రీహాన్ గేమ్ ప్లాన్ ఏంటి, ఎలా ఆడబోతున్నాడు అన్నది. అయితే శ్రీహాను తన ఆలోచనను రేవంత్ మీద కూడా అప్లై చేస్తూ ఉన్నాడు, అది కూడా రేవంత్ కనిపెట్టాడు. అందుకే రేవంత్ శ్రీసత్యకి చెప్తున్నాడు కావాలని శ్రీహాన్ తన వైపు నుంచి మంచి మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పి ఏదో ఫిక్స్ అయ్యేలాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. తర్వాత అండి ఇంకా ఫిజికల్ గేమ్స్ పెట్టారండి. ఫిజికల్ టాస్క్స్ అంటే అసలు అడగక్కర్లేదండి. తోపు ఎవరు బిగ్ బాస్ 6లో అంటే రేవంత్, బండకొట్టుడు ఎవ్వారం వచ్చినా ఫిజికల్ గేమ్స్ వచ్చినా తోసుకో, తొక్కుకో, లాక్కో, పీకో, పరిగెత్తు, తన్ను, గుద్దు, ముష్టి యుద్ధాలు, పైకెక్కు, కిందికి దుక్కు, ఇట్లాంటివి ఏ వచ్చినా కానీ ఫిజికల్ టాస్క్ సంబంధించి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరితో పోల్చితే రేవంత్ మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ఫిజికల్ టాస్క్స్లో. అసలు వేరే వాళ్ళు అంత ఈజీగా రేవంత్ దగ్గరికి కూడా వెళ్ళలేరు. అదే జరిగింది మళ్ళీ ఈ టాస్క్లో కూడా. ఓకే, ఏం చేశారు అని అంటే ఇప్పుడు కీర్తి కూడా జాయిన్ అయింది కదా, మళ్ళా ఓ టాస్క్ పెట్టారండి, ఏమంటారు టేబుల్ టెన్నిస్ లాంటి టేబుల్స్ పెట్టారు, వాటి కింద నుంచి పాక్కుంటూ డేక్కుంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళకి ఏదో బాల్స్ కట్టారు, బాస్కెట్ బాల్స్ ఎదురుగా థోమకోల్ బాల్స్ ఉన్నటువంటి ఒక టబ్ లాంటిది పెట్టారు. బిగ్ బాస్ 5లో పెట్టారు చూడండి, మళ్ళీ ఇప్పుడు పట్టుకొచ్చి పెట్టారు దీన్ని, అదే టబ్ అనుకుంటాను. థోమకోల్ బాల్స్ ఎలాగూ మిగిలిపోయి ఉంటాయి, మొన్న థోమకోల్ బాల్స్ బ్యాగ్స్లో పెట్టినటువంటి టాస్క్లో అవి మొత్తం ఊడి చెత్తుకుపోయి ఉంటారుగా బిగ్ బాస్ టీం వాళ్ళు, అవన్నీ తీసుకొచ్చి బాత్ టబ్బులు వేసారు. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు వచ్చి బాత్ టబ్బులోకి దిగి ఏం చేయాలండి, మళ్ళీ అక్కడ జెండా ఏందో పెట్టారులేండి, తీసుకొని వచ్చి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి అక్కడ లైన్ పెట్టారు, బాస్కెట్ బాల్ త్రో ఒకటి విసరాలి. రేవంత్ అండి ఒకే ఒక త్రోలో బాస్కెట్బాల్ని అందులో వేయగలిగాడు. నిజానికి బాస్కెట్బాల్ ఎప్పుడైనా సరే ఆడుతూ ఉన్నప్పుడు హైట్ ఎక్కువగా ఉన్న వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. యుఎస్ఏలో అండి అత్యంత కాస్ట్లీ గేమ్ ఏంటో తెలుసా, ఎన్బిఏ వాళ్ళకి సంబంధించిన బాస్కెట్బాల్, ఫుట్బాల్ కాదు, అలాగే బేస్బాల్ ఆడతారు యుఎస్ఏలో, ఇంకా చాలా చాలా ఆటలు ఆడతారు. ఇప్పుడు మన దగ్గర ఆడినట్టు కేవలం క్రికెట్ మాత్రమే ఎక్కువ హైలైట్ చేసి మిగతా అన్ని దిక్కుమాలని ఆటలు అని చెప్పి పక్కన పడేసి ఆ టైపులో లేవు చాలా దేశాలు. అందుకే ఒలింపిక్స్ లోపల డి అంటే డి కొడుతూ ఉంటాయి చాలా దేశాలు. అలాగే ఇప్పుడు ఫీఫా నడుస్తుంది మనం గమనిస్తున్నాము. మనమేమో గత 70 సంవత్సరాలుగా చూస్తే ఎక్కువ క్రికెట్కే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వడము మిగతా గేమ్స్ అన్నింటినీ పక్కన పడేయడం వల్ల వచ్చినటువంటి సమస్య. బాస్కెట్బాల్ ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ప్రైస్. మీరు ఎంత ముందుకెళ్ళి కూర్చొని చూడాలి బాస్కెట్బాల్ అని అంటే ఇక బీభత్సంగా ఉంటుంది ప్రైస్ అనేది. అక్కడ బాస్కెట్బాల్లో చాలా హైట్ ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు మనకు, ఎందుకంటే చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది బాస్కెట్లో వెయ్యాలి అని అంటే. సో ఎందుకు చెప్పానంటారా, ఆదిరెడ్డి ఎక్కువ హైట్ ఉన్నాడండి, ఆబ్వియస్గా ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆయన ఖచ్చితంగా టాప్ 3లో ఉండాల్సిందే ఈ బాస్కెట్బాల్ గేమ్ లోపల. చిట్ట చివరి 2 స్థానాలలో ఉన్నాడు అని అంటే ఇంకా ఏం జరిగింది అక్కడ అనేది మళ్ళీ మనం ఆలోచించాలి. హైట్ ఎక్కువగా ఉన్నాడు కాబట్టి ఆదిరెడ్డి, అక్కడికి 3 సార్లు మొత్తానికి కింద మీద పడ్డాడు ఆదిరెడ్డి, బాస్కెట్బాల్ త్రో వేసాడు ఏ అని చెప్పి మనోడు ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇంకా శ్రీసత్య మీరు గమనించండి,
శ్రీసత్య సంచాలకుగా ఉన్నప్పుడు కానీ, శ్రీసత్య ఆటలో ఉన్నప్పుడు కానీ చాలా సందర్భాలలో ఏమాత్రం అరవడానికి అవకాశం వచ్చింది అంటే, ఇప్పుడు ఈ కుస్తీ ముష్టి యుద్ధం లాంటిది రంగుపడుద్ది టాస్క్లో అరవడానికి ఆమెకు అవకాశం లేదు. అరుచుకుంటూ గిరుచుకుంటూ కూర్చున్నారంటే వేరే వాళ్ళు వచ్చి రంగు రుద్దుతారు, అక్కడ అరవడానికి ఛాన్స్ లేదు. అరవడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆట ఆడడం కంటే అరుపులు కేకలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు శ్రీ 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 సత్య గారు అన్న విషయం మనకు పాత టాస్క్లో బాగా అర్థమయ్యింది. ఈరోజు కూడా ఆమె సంచాలకుగా అరుపులు కేకలే ఎక్కువగా ఉన్నాయి. ఆ అరుపులు కేకల దెబ్బకే ఆడుతున్నటువంటి వాళ్ళలో సగం మందికి తప్పు చేస్తున్నావా ఏం చేస్తున్నా కూడా అర్థం కాదు. బాలు 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 పోయింది, ఎక్కడ పోయింది, కాళ్ళ నుంచి పోయింది, అది ఏదో అయింది ఏంటో చెప్పడం అంటే ఒక ఎంకరేజ్మెంట్ అయితే కనిపించదు. ఇండివిజువల్స్ని ఎంకరేజ్ చేయకపోయినా జనరల్ ఎంకరేజ్మెంట్ అయితే నాకేం కనిపించలేదు. తర్వాత రేవంత్ 1 వచ్చాడు, ఆదిరెడ్డి 2 వచ్చాడు, ఫైమా 3, శ్రీహాన్ 4, కీర్తి 5, రోహిత్ 6 ఇలా వచ్చారు. ఇలా వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చేయొచ్చు, కీర్తి రోహిత్ మీ ఇద్దరిని నేను తప్పిస్తున్నాను, మొట్టమొదటి 4 చేత ఆట ఆడిస్తున్నాను, లేదు 3 చేత ఆట ఆడించాలనుకుంటున్నాను, చిట్ట చివరి 3 తప్పిస్తున్నాను, లేదు ఒక్కరిని మాత్రం తప్పించండి మిగతా వాళ్ళు ఆడండి, లేదు మీరందరూ కష్టపడి ఇక్కడ వచ్చారు నిలబడ్డారు మీరందరూ కూడా నెక్స్ట్ టాస్క్ ఆడుతూ ఉన్నారు చెప్పొచ్చు, లేదు ఉన్న 1, 2, 3, 4, 5, 6 పూల్స్ లాగా డివైడ్ చేసి మన ఐపీఎల్ మ్యాచ్ ఉంటుంది చూడండి, ఐపీఎల్ మ్యాచ్ కనుక ఆడించినట్టు ఎలిమినేటరు గేమ్ ఉంటుంది చూసారా, సో ఆ టైప్లో ఆడించవచ్చు. ఓకే 1 & 6, 2 & 5, 3, 4 ఇట్లా ఏదైనా ఆడించవచ్చు. అంటే అందరికీ ఈక్వల్ అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా టికెట్ టు ఫినాలే కదండి. అలాంటిది ఏమీ చేయకుండా మనం ఈ వీడియోకు థంబ్నైల్ పెట్టుకున్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రాక్షస క్రీడ. ఏంటి రాక్షస క్రీడ అంటే ఏకాభిప్రాయము అని. ఇందులో దిక్కుమాలిన ఏకాభిప్రాయం ఏంటండి మళ్ళీ చెప్పండి. ఏదో ఒక వివాదాన్ని అక్కడ సృష్టించి తద్వారా పబ్బం గడుపుకోవడానికి బిగ్ బాస్ వాళ్ళ ప్రయత్నమే తప్ప ఇక్కడ ఏకాభిప్రాయము అనేది అసలు అసంబద్ధం. టికెట్ టు ఫినాలే టాస్క్ లోపల అంటే బిగ్ బాస్ లోపల కుక్కమూతి పిందెలు దూరాయి అని చెప్పి నేను చెప్పాను చూసారా, అది నిజం. చాలా చాలా సందర్భాలలో మీరు చూడొచ్చు. ఏకాభిప్రాయం గురించే కాదు వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏకాభిప్రాయం ఏంటండి, అసలు నిజానికి ఈరోజు ఆట కంటే ఏకాభిప్రాయం మీద జరిగినటువంటి వాగ్వివాదము చర్చ అదే ఎక్కువగా ఉంది. ఇక కీర్తి ఫైమ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నా లక్ ఏంటి అసలు నా దగ్గర ఉండదు అని చెప్పి కీర్తి అంటుంది, నా లక్ నా దగ్గరే ఉంటుంది అని చెప్పి ఫైమా అంది. మొత్తానికి ఫైమా లక్కీయేగా, ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయిపోయింది. వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చి చెప్పకపోయి ఉండి ఉంటే ఫైమా బహుశా రాజు రాజు అనేదేమో, అమ్మ అలా ఎలా ఆననిస్తారు నాగార్జున గారు మాటల మతలబ్బుతో మొత్తానికి ఫైమా చేతనే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకునేలా చేస్తారు. ఎనీవే ఇక శ్రీహాను శ్రీసత్య రేవంత్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ముగ్గురు. ఇప్పుడు ఏం లేదండి, రేవంత్ను కాంపిటీటర్ కాంపిటీటర్ అని చెప్పి దోస్తులు పెట్టెళ్ళారు కదా, రేవంత్ గెలుపు గుర్రము అనే విషయం లోపల చాలామందికి అర్థమైపోయింది. రివ్యూర్ ఆదిరెడ్డికి ఇంకా బాగా అర్థమైంది, శ్రీహాన్కు చాలా చాలా బాగా అర్థమయ్యింది, బయట ఉన్న ప్రేక్షకుల్లో కూడా చాలామందికి అసలు వాళ్ళు పెట్టక్కర్లేదు చాలామందికి అర్థమయ్యి ఉంటుంది. సో గెలుపు గుర్రమే నా గుర్రము అనే కోణంలో కూడా ప్రేక్షకుల్లో చాలామంది ఉంటారు, అది సర్వసాధారణమైన విషయం. ఓకే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, గెలిచాడా ఓడిపోయాడా నాకు సంబంధం లేదు, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, సోషల్ వెల్ఫేరా డెవలప్మెంటా, నాకేది ప్రయారిటీ నాకేది ప్రిఫరెన్స్, ఈ కోణంలో వాళ్ళు ఆలోచించగలిగారనుకోండి యూఎస్ఏలో ఉండే ఓటర్స్ అవుతారు. ఓకే మన దగ్గర ఇంకా ఆ స్థాయి దాకా రాలేదు కదా, ఇక ఏమేమి మతలబులు జరుగుతుంటాయో ఎలక్షన్స్లో మనకు తెలుసు. మొన్ననే మనం సానుభూతి వ్యవహారాల గురించి కూడా ఒక ప్రత్యేకమైన వీడియో మాట్లాడుకున్నాం ఫ్యామిలీ ఎపిసోడ్లో, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైతే కన్నీళ్ళు కష్టాలు కడగళ్ళు ఇవన్నీ చూపించగలిగారో, ఎవరు ఎన్ని కుండల కొద్దీ కన్నీళ్లు కార్పించగలిగారో ప్రేక్షకుల చేత, అన్ని ఓట్లు ఎక్కువగా పడి ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత ఆ టాప్ 5 తారుమారవడాలు, ఆ టాప్ 5 లోపలికి వెళ్ళే ఆ సమర్థత కూడా లేనటువంటి వాళ్ళు ఇతరులతో పోల్చితే బిగ్ బాస్ 6లో వాళ్ళు టాప్ 5కి వెళ్ళడాలు ఏంటంటే జరుగుతాయి. ఇక ఇప్పుడు కాంపిటీటరు అని చెప్పి రేవంత్ పెట్టారు కాబట్టి ఇప్పుడు సేమ్ గెలుపుగురు రేవంత్కు ఫస్ట్ నుంచి ఫ్రెండ్ ఎవరు, శ్రీహానా శ్రీసత్యానా అన్నటువంటి చర్చ, ఎవరు ఎవరితో ఫ్రెండు అన్న చర్చ అక్కడ నడుస్తుంది. కానీ అండర్ కరెంట్గా మీరు చూస్తే రేవంత్కు ఫస్ట్ శ్రీహాన్ ఫ్రెండా శ్రీసత్య ఫ్రెండా అన్న చర్చనే ఉంది అక్కడ. ఓకే రేవంత్ అరే నువ్వు 6వ వారమో 7వ వారమో వచ్చావురా, శ్రీసత్య ముందు నుంచి ఉంది నాతో అన్నట్టుగా అంటే ఫ్రెండ్గా ఉంది అన్నట్టుగా రేవంత్ చెప్తున్నాడు ఫస్ట్ వీక్ నుంచి అని. శ్రీహాను అది కాదు అది కాదు, బాండింగ్ ఎవరితో ముందుందో చెప్పు, బాండింగ్ ఎవరితో ముందుందో చెప్పు అని చెప్పి ఈ క్యాండిడేట్ వెంటనే శ్రీసత్య ఫస్ట్ వీక్ నుంచి క్లోజ్ అయ్యింది నేనే నేను రేవంత్ మేమే అని చెప్పి ఈమె సర్లేండి ఈ గోళ.
తర్వాత కీర్తి అండ్ ఫైమా. కీర్తి ఇంకా అంటే ఈ వీక్ నామినేషన్స్లో ఏం జరుగుతుంది, నాకు ఓట్లు పడవా, అంటే ఈ వీక్ నేను నామినేషన్స్లో అంటే పోయిన వారం నేను నామినేషన్స్లో లేను కాబట్టి ఈ వీక్ నాకు ఓట్లు పడవా, నాకు రిస్క్ ఉందా అని. ఫైమానేమో లేదు లేదు శ్రీ సత్యాకే రిస్క్ ఎక్కువ ఈసారి అని చెప్పి ఫైమా చెప్తోంది. అయినా అలా ఎలా చెప్తుందండి ఫైమా, అలా చెప్పిందంటే గ్రేటే. అదర్ డే అని చెప్పాడేంటి శ్రీ సత్యానే రిస్క్లో అందని ఫైమాకి. శ్రీహాన్ లేడు కదా ఓట్లల్లో, శ్రీహాన్ లేనప్పుడు శ్రీ సత్య రిస్క్లో ఉండకూడదే. అయినా కానీ శ్రీ సత్య రిస్క్లో ఉందనుకోండి, ఏది శ్రీహాన్ ఈ వారం నామినేషన్స్లో లేకపోయినా సరే శ్రీ సత్య వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు శ్రీహాన్ తన గురించి తాను ఆలోచించుకోవాలి. ఏంటి మేము దోస్తులమే, నా ఫ్యాన్స్ ఎవరు ఏట్లేదా, శ్రీ సత్యకు ఏం జరిగింది, శ్రీ సత్య కూడా వెళ్ళిపోయిందంటే అసలు నాకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, నేను లిస్ట్లో ఉన్నానా, ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఇవన్నీ వస్తాయి శ్రీహాన్కు. సరే పోయిన వీక్ అంటేనేమో రేవంత్ లేడు కదా, రేవంత్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది అనేది మనం చూసాం. తర్వాత ఫ్యామిలీ ఎపిసోడు, కన్నీళ్ళు కడగళ్ళు ఇవన్నీ మనం చూసాం. తర్వాత ఇక ఏకాభిప్రాయంతో చెప్పండి ఏ నలుగురు ముందుకెళ్తారు నెక్స్ట్ టాస్క్కి అనగానే అక్కడ ప్లేట్సు కప్పులు ఇవన్నీ పెట్టారండి నెక్స్ట్ టాస్క్ అది జరగబోతోందని. నలుగురి పేరు చెప్పాలి ఇప్పుడు వాళ్ళు. శ్రీహాన్ వెంటనే నాకు అన్నీ సంబంధం లేదు, ఆ నలుగురి పేర్లలో నా పేరు కనుక లేకపోతే నేను అసలు ఎవరిని ఆట ఆడనివ్వను, ప్లేట్లన్నీ పగలగొట్టేస్తా అన్నాడు. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది శ్రీహాన్. తర్వాత రోహిత్, నో బిగ్ బాస్ నో, ఏకాభిప్రాయం కరెక్ట్ కాదు, ఇంతసేపు మేము కష్టపడ్డాం ఇక్కడ దాకా వచ్చాం, ఏకాభిప్రాయం కరెక్ట్ కాదు అని చెప్పి రోహిత్ చెప్పాడు. రోహిత్ ఏంటంటే ఏం లేదండి మనిషి, పాపం డ్రామా లేకుండా మాట్లాడతాడు, క్యాజువల్గా మాట్లాడతాడు. అక్కడేదో ఒక హాట్ హిట్ అని చెప్పి ఏదో తమిళ సినిమాలలో కొన్ని ఉండే ఈ కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం కానీ అతి ఏదో క్రియేట్ చేయడం కానీ అయ్యో 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 ఏదో అయిపోయింది అవన్నీ ఏం చేయడు రోహిత్, డ్రామా లేకుండా చెప్తూ ఉంటాడు. అందువల్ల ఏమవుతుందంటే మరి ప్రేక్షకులకు చేరుతుందా చేరట్లేదా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఓకే బిగ్ బాస్ కూడా స్క్రీన్ స్పేస్ తగ్గించడాలు ఇవన్నీ చేస్తున్నాడు, గమనిస్తున్నాం మనం ఏమేం చేస్తున్నాడు ఏంటి అన్నది. బలవంతంగా స్క్రీన్ స్పేస్ తీసుకోవడం కోసము శ్రీహాన్ లాగా కెమెరాల ముందుకెళ్ళి ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి అది బ్యాక్ఫైర్ అవుతుంది. టాప్ ఫైవ్ గెలుస్తారా గెలవరా ఏంటి అవన్నీ పక్కన పెట్టండి, కేవలం ప్రేక్షకులలో గెలుపు గుర్రాలను మాత్రమే చూసే బ్యాచ్ కూడా ఉండరు కదా, వీళ్ళు ఎంత మానసిక పరిపక్వతతో ఉన్నారు అని చెప్పి చూసేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అందుకే మీరు గమనిస్తే అండి ఈ టాప్ వన్లు టాప్ టూలు కొంతమంది వస్తుంటారు, అవకాశాలు ఎక్కువగా రావు బయట కొన్ని కారణాలలో. ఒక కారణం ఏంటంటే నెక్స్ట్ టాప్ త్రీయో టాప్ ఫోర్ టాప్ ఫైవ్లో ఉంటారు చూడండి, వాళ్ళకు కొంతమందికి అవకాశాలు చాలా వస్తుంటాయి. ఎందుకు అని అంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఆలోచిస్తుంటారు వీళ్ళు ఒక టీంతో కలిసి పని చేయగలరా లేదా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు రోహిత్ ఉన్నాడు అనుకోండి ఒక టీంతో కలిసి చాలా ఈజీగా పని చేయగలడు, ఎస్ ఆయన కూడా ఒక్కోసారి సమస్య వస్తుంది, కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని చెప్పి నేను అనడం లేదండి, రోహిత్ దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి. కానీ చిన్న గీత పెద్ద గీత గీస్తే అసలు వేరే ఒక ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ కన్స్ట్రక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా సందర్భాలలో వినగలిగే సామర్థ్యం రోహిత్కు ఉంది. నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వినకుండా నాగార్జున గారిని మతలబు చేస్తున్నటువంటి వాళ్ళు లోపల చాలామంది ఉన్నారు, రోహిత్ దగ్గర అది లేదు. ఇప్పుడు మన ఇనయ అండ్ రోహిత్కి సంబంధించి బాల్ అది వచ్చింది కదా, రోహిత్ కన్విన్స్ అవ్వలేదు, ఇనయ మొన్న నామినేషన్స్ అయిపోయాక కూడా చెప్పింది కన్విన్స్ అవ్వాల. నాగార్జున గారు లాజికల్గా 3-4 ప్రశ్నలు వేసి రోహిత్కి వివరించారనుకోండి డెఫినెట్గా రోహిత్ కన్విన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక టీంతో కలిసి పని చేయగలడు ఆ సామర్థ్యం రోహిత్కు ఉంది, డెఫినెట్గా ఉంది. సో అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయాలి అనుకుంటారు ఎవరన్నా కానీ. ఓకే సో రోహిత్ ఏమో నో నో బిగ్ బాస్ పెట్టండి, ఏదన్నా అందరికీ అంటే ఈక్వల్ అవకాశం ఇవ్వండి, ఏకాభిప్రాయం కరెక్ట్ కాదు అని. ఇక ఆదిరెడ్డి మొదలెట్టాడు, తీశాడు టెంప్లేటు, దండం సామే నాకైతే ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ ఎంటర్ అయ్యాడు ఈ డైలాగ్ చెప్తుంటే ఎవరన్నా అండి, నేనైతే టీవీ మ్యూట్ పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను, కాకపోతే నాతో పాటు ఇంట్లో వేరే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా టీవీ మ్యూట్ పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు, నేను అందుకే చెవులు గట్టిగా మూసుకుంటాను. ఈ డైలాగ్ వచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్ రివ్యూ అయ్యారు ఈ బాబో నాయన నరకంరా బాబో అన్న ఫీలింగ్ వస్తుంది, తలకాయ తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టాలన్న ఫీలింగ్ వస్తుంది. అన్నిసార్లు అండి అరిగిపోయిన రికార్డులాగా మనోడు మొదలెట్టాడు, స్టార్ట్ చేశాడు, ఒక కామన్ మ్యాన్గా నేను ఎంటర్ అయ్యాను, ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు టాప్ ఫైవ్కి వెళ్ళలేదు, కామన్ మ్యాన్గా నేను టాప్ ఫైవ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, విన్నర్ అవ్వాలి అనుకుంటున్నాను. బాగుందండి అది డాన్ చెప్పాయా బాబు, మళ్ళీ కామన్ మ్యాన్ ఇవన్నీ ఎందుకు చెప్పు, ఈయన ఇప్పుడు కామన్ మ్యాన్ ఇవన్నీ మొదలెట్టారంటే మరి వేరే వాళ్ళు కూడా అనొచ్చు కదండి. అసలు ఆదిరెడ్డి కామన్ మ్యాన్ అనేది నేను ఒప్పుకోను, బహుశా మొట్టమొదటి వారమే పెట్టాను నేను ఆదిరెడ్డి కామన్ మ్యాన్ ఎలా అవుతాడు,
బిగ్ బాస్ వాళ్ళు ప్రేక్షకులను ఎలా మోసం చేశారు అని. మీలో ఈ మధ్య కాలంలో గత నెల రోజుల నుంచి మీలో చాలామంది అక్కడక్కడ కామెంట్ సెక్షన్లో కనిపిస్తున్నారేమో, ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదండి, అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది ఇన్స్టా, ఏదో రాస్తున్నారు అందరూ. మొట్టమొదటి వారం టీమిక్స్చర్ ఛానల్లో వీడియో ఉంటుంది, రెగ్యులర్గా టీమిక్స్చర్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. డైరెక్ట్ ప్రశ్న వేస్తూ బిగ్ బాస్ యొక్క ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తూ పెట్టినటువంటి మొట్టమొదటి వారంలోనే వీడియో. కామన్ మ్యాన్ ఎలా అవుతాడు నాన్న, డేట్తో సహా నేను చెప్పాను, ఏ రోజు బిగ్ బాస్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు, కామన్ మ్యాన్కు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని, మీరు పంపించండి, ఇవన్నీ ఇచ్చాడు నాగార్జున గారి చేత చెప్పించారు. బిగ్ బాస్ ఓటీటీ అయిపోయిన తర్వాత ఫైనల్గా చూస్తే సీన్ కట్ చేసి ఆదిరెడ్డి రివ్యూవర్ని లోపలికి తీసుకొని కామన్ మ్యాన్ అని మన నెత్తిమీదేసి ఆ పదాన్ని రుద్దుతున్నారు. ఆదిరెడ్డిని తీసుకోవడం తప్ప కాదా అన్నది వేరే పాయింట్. ఆదిరెడ్డి కామన్ మ్యాను అని చెప్పి మన బ్రెయిన్లోకి ఎక్కించడానికి బిగ్ బాసు, నాగార్జున, ఇక వీళ్ళందరూ ఇస్తున్నటువంటిది సరిపోక ఆదిరెడ్డి కూడా కామన్ మ్యాన్ అంటున్నాడు. బిగ్ బాస్ చూసినటువంటి వాళ్ళలో చాలామందికి ఆదిరెడ్డి పేరు తెలుసు కదా, కామన్ మ్యాన్ ఎలా అవుతాడు అన్న ప్రశ్న వస్తుంది. అసలు ఎవరికి, తన బంధువులకు, తన స్నేహితులకు, తన కొలీగ్స్ వాళ్లకు తప్ప అసలు సోషల్ మీడియాలో అసలు ఏమాత్రం అండి ఉండి హల్చల్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కామన్ మ్యాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ఇన్ బిగ్ బాస్ 2, అతను కామన్ మ్యాన్, అతను ఎవరో ఎవరికీ తెలియదు లోపలికి వచ్చేంతవరకు. ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు, కామన్ మ్యాన్ అని చెప్పి 100 సార్లు అందరూ కలిసి అరిచి ఏదో చేస్తున్నారు. సరే, ఇక శ్రీహాన్ మళ్ళా, వామ్మ నాయన ప్లేట్లు బద్దలు కొడతానన్నాను, ఇది ఎలా నెగిటివ్గా వెళ్ళిందో ప్రేక్షకులు అని చెప్పి మనోడు ఆడబడుకొని కోపంగా ఏదేదో మాట్లాడేశాను ప్లేట్లు బద్దలు కొట్టేస్తానని, కానీ అది కాదు, నా బాధ నేను ఎక్స్ప్రెస్ చేశానని చెప్పి మనోడు మొదలెట్టాడు. సరే, మనోడు ఏమి నటిస్తున్నాడో ఏమి నిజంగా చెప్తున్నాడో అర్థం కాదు. ఇక శ్రీ సత్య, ఇనయ వీళ్ళు చెప్తున్నారు, ఇనయ కూడా చెప్తుంది బిగ్ బాస్కి కోపం వస్తుంది, బిగ్ బాస్ ఈ టైంలో ఏకాభిప్రాయం అంటే మీరే చెప్పండి అని. తర్వాత రేవంత్, 5-6 సార్లు నేనే బలయ్యాను ఏకాభిప్రాయానికి అని చెప్పి మనోడు మొదలెట్టాడు. రేవంత్ ఊరుకోడు ఇట్లాంటివి వచ్చినప్పుడు. వెంటనే శ్రీ సత్యంది, హలో నీ పేరు చెప్పారు ఎవరన్నా ఇప్పుడు, ఎందుకంత ఫీల్ అవుతున్నావు అని. రేవంత్ ముందే వేసేస్తున్నాడు అనమాట, నా పేరు తీయకండి ఎవరు కూడా, 5-6 సార్లు నేనే ఏకాభిప్రాయానికి బలయ్యాను అని. వెంటనే ఈయన అంది, నాయన నువ్వు కాదు నేను టార్గెట్ అయ్యాను ఏకాభిప్రాయం దగ్గర అని. మీకు కావాలంటే అండి నేను మీకు ఒక డేటా ప్రజెంట్ చేస్తాను ఏకాభిప్రాయానికి. రేవంత్ బలయ్యాడు ఫస్ట్ వీక్స్లో, తర్వాత ఒక్కసారి మట్ టాస్క్లో ఒకసారి అయింది. ఇనయ చాలాసార్లు బలయ్యింది ఏకాభిప్రాయానికి. రోహిత్ చాలాసార్లు బలయ్యాడు ఏకాభిప్రాయానికి. నేను ఎప్పుడన్నా డేటా ప్రజెంట్ చేస్తాను చూదురు కానీ. నెక్స్ట్ రేవంత్ అన్నాడు, అంటే శ్రీహాను మొత్తం ప్లేట్లు పగలగొట్టేస్తానన్నాడు, నేను అలా అనను అని చెప్పి మొదలెట్టాడు. అంటే శ్రీహాను తప్పు మాట్లాడాడు అన్న సెంటెన్స్ మనకు ప్రేక్షకులకు అర్థం చేస్తూ రేవంత్, అంటే శ్రీహాన్ ఏం చేస్తున్నాడు అదే పని ఇప్పుడు రేవంత్ మెల్లిగా చేస్తూ, నేను అలా అనను అని చెప్పి మొదలెట్టాడు. శ్రీహాన్ ఏమో ఇంత కష్టపడి వచ్చి అని. ఇక రేవంత్ ఏకాభిప్రాయంలో సిల్లీ రీజన్స్కు కోల్పోవడం జరిగింది, ఇప్పుడు నేను వదలను అని రేవంత్ అన్నాడు. కరెక్టే. ఇక రోహిత్ ఏమో, ఆడి ఓడిపోతే ఓకే బిగ్ బాస్, ఆటలు ఓడిపోయాం తొలగించు, కానీ ఆట ఆడకుండా టికెట్ టు ఫినాలే వచ్చాక ఏకాభిప్రాయం ఏంటి అని. ఇక శ్రీ సత్య, నేను కీర్తికి కంప్లీట్గా పూశాను, వినేయకపోయలేదు, ఈమె గోల ఈమెదండి శ్రీ సత్య, అది ఈమె బాధ ఈమెదే. అసలు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ చాలా తీవ్రంగా జరుగుతున్న చర్చ వేరు. ఓకే, మళ్ళీ విడివిడిగా ముగ్గురు ఈ ముగ్గురు దోస్తులు ఒక సైడు, ఆ సువర్ణభూమి సోఫాల దగ్గర ఇద్దరిద్దరు వెళ్ళి ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇనయానేమో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా తొలగించే అవకాశం ఉంది, ఆ ఛాన్స్ ఉంది అనేది ఇనయ ఆమె ప్రెడిక్షన్. ఇక ఫైమా, నిన్ననే ఏకాభిప్రాయం అని అంటే అయిపోయేది కదా బిగ్ బాస్, మళ్ళీ ఈ గోల ఎందుకు అని చెప్పి ఫైమా పాయింట్. ఇక రేవంత్, మీరే డిసైడ్ చేయండి బిగ్ బాస్ అని. ఇదంతా అయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఏమంటాడంటే, ఏకాభిప్రాయం కనుక మీరు చెప్పకపోతే నెక్స్ట్ శ్రీ సత్యనారాయణ ఇనయ వీళ్ళు చెప్పాల్సి వస్తుంది అని చెప్పాడు. వాళ్ళు లబో దిబో అని, మేమెక్కడ చెప్తాము నాయన మీరే తెలుసుకోండి అని. ఎందుకంటే ఉరుమూరి మీ మంగళం మీద పడ్డట్టు వాళ్ళు తేల్చుకోలేక వీళ్ళని బలి చేయడం ఏంటండి శ్రీ సత్యనారాయణ ఇనయ అని. వీళ్ళకు కూడా టఫే కదా. రేవంత్ ఏమంటాడంటే, మాలో మేము తేల్చుకోలేము మీరు చెప్పండి అంటాడు. అంటే వీళ్ళు ఏదో ఒకటి చెప్తే మళ్ళా నెత్తిన రాయబడొచ్చు అనేది. ఆదిరెడ్డి అన్నాడు, మాలో మేము చెప్పలేము మీరు అవుట్సైడర్స్ కదా మీరు చెప్పండి అంటాడు ఆదిరెడ్డి కూడా. ఏం చెప్తారండి వీళ్ళు పాపం శ్రీ సత్య ఇనయ. ఇక స్టార్ట్ అయ్యిందండి కీర్తి అండి రేవంత్కి. రేవంత్ అన్నాడు, నిన్న గేమ్లో లీస్టులో ఉన్న వాళ్ళను తొలగిద్దాము అని చెప్పి అనుకున్నాము అని చెప్పి మొదలెట్టాడు. ఎప్పుడు అనుకున్నారో నాకు అర్థం కాల. రేవంత్ మొదలెట్టాడు, ఫస్ట్ రేవంత్ దగ్గర నుంచి వచ్చింది. వచ్చేవరకు రోహిత్ రియాక్ట్ అయ్యాడు, ఎవరు అనుకున్నారు ఈ గేమ్ లోపల లీస్టులో ఉన్న వాళ్ళని తొలగించాలని చెప్పి ఎవరు అనుకున్నారు రేవంత్ అని చెప్పి రోహిత్ అడిగాడు. నెక్స్ట్ కీర్తి అడిగింది, ఎవరు అనుకున్నారు, డిస్కస్ చేయాలి కదా, అసలు డిస్కషనే లేకుండా లీస్టులో ఉన్న వాళ్ళని తొలగించాలని ఎలా అన్నారు ఎవరు అన్నారు అని.
ఎందుకంటే అండి ఇప్పుడు 6 మందిలో లీస్లో కీర్తి అండ్ రోహిత్ ఉన్నారు, అందుకని వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇంకా రేవంత్ ఏకాభిప్రాయం అని చెప్పి చాలాసార్లు తీశారు, చాలా టాస్క్లు మొదలెట్టాడు. కీర్తి అంది, మీరే అన్నారు కదా రేవంత్ ఇంతకుముందు కెప్టెన్సీ గేమ్స్ వేరు, టికెట్ టు ఫినాలే వేరు అని చెప్పి మీరే అన్నారు ఇంతకుముందు, మరి మీ పేరే ఫస్ట్ ఉంది అని చెప్పి తీసేస్తాము అని చెప్పి ఎవరైనా చెప్తే ఒప్పుకుంటారా అని చెప్పి ఈమె అంది. వెంటనే రేవంత్ నీ పేరు లీస్ట్లో ఉంది తీసేయండి అని చెప్పి మేమంటే నువ్వు ఒప్పుకుంటావా అన్నాడు. ఈ ఆర్గ్యుమెంటే నడిచింది. కీర్తి ఏమందంటే మీలో మీరే డిసిషన్ తీసుకోవడం కాదు రేవంత్, ఇక్కడ అది కాదు కదా అని చెప్పి అంది. ఎందుకంటే ఫస్ట్ రేవంత్ స్టార్ట్ చేశాడండి, లీస్ట్లో ఉన్నవాళ్ళని తొలగించాలని చెప్పి అనుకున్నాం కదా అని. ఎవరనుకున్నారో అర్థం కాలేదు నాకు. అదే ఆమె ప్రశ్నిస్తోంది, మీలో మీరే డిసిషన్ తీసుకోవడం కాదు కదా అని. వెంటనే రేవంత్ నేను అనలేదు కదా, మాలో మేమే డిసిషన్ తీసుకున్నాము అని చెప్పి నేను అనలేదు కదా అంటాడు. బాబ్బాబ్బా రేవంత్ కండి ఎన్నిసార్లు వాక్యాలు ఫ్లిప్ చేస్తాడంటే, టాస్క్లు బాగా ఆడుతున్నవాడు అన్నటువంటి పేరు మీద ఎన్నిసార్లు వాక్యాలు ఫ్లిప్ చేసినా ఏం చేసినా కానీ మనం చూసి చూడనట్టు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వాక్యాలు మనం బయటపెట్టి మాట్లాడుతుంటే రేవంత్ ఫ్యాన్స్కేమో అస్సలు నచ్చడం లేదు, చాలాసార్లు వాక్యాలు ఫ్లిప్ చేస్తాడు. తర్వాత కీర్తి అంది, మళ్ళీ ఏమంటే లీస్ట్ 2 తీయాలి అంటే బిగ్ బాసే తీసేసేవాడు కదా అని చెప్పి కీర్తి అంటుంది. కరెక్ట్ కదా. ఇక కీర్తి ఆన్సర్ ఇవ్వండి పాయింట్స్కు అని చెప్పి ఆమె ఏదో పెడుతోంది పాయింట్స్. రేవంత్ ఏమంటాడంటే సోది పాయింట్కు ఆన్సర్ ఇవ్వను నేను అన్నాడు. ఇక కీర్తి ఫైర్ అయ్యింది, వేరే వాళ్ళు మాట్లాడేది సోది అంటే ఎట్లా రేవంత్, మీరు మాట్లాడేది పరమసోది అని చెప్పి ఇప్పుడు నేనంటాను అని. మీరు మాట్లాడేది సోది అని చెప్పి ఎవరైనా అన్నారా రేవంత్? చర్చిస్తున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, నేను పాయింట్స్ పెట్టాను ఆన్సర్ ఇవ్వండి అంటే సోది అని చెప్పి అంటే ఎట్లా అని ఆ పాయింట్ మీద ఓ చర్చ అండి. ఓ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చాక కూడా మళ్ళా రేవంత్ ఏం మొదలెట్టాడంటే ఇప్పుడు ఈమె పర్సనల్ దగ్గరికి వెళ్ళాడు, అన్నింటికీ ఫీల్ అవుతావు, తెలుగే సరిగ్గా రాదు మొదలెట్టాడు. ఇది పర్సనల్ టార్గెట్. పర్సనల్ టార్గెట్ ఆమెకు తెలుగు సరిగ్గా వచ్చా రాదా అనేది ఈ కాంటెక్స్ట్లో ఎందుకండి? అన్నింటికీ ఫీల్ అవుతావు అని చెప్పి మొదలెట్టాడు. ఫీల్ అనకుండా బాబు అని చెప్పి ఆమె మళ్ళా స్టార్ట్ చేసింది. చేసి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు రేవంత్, మీరు సోది అంట సోది, ముందు నోరు జారినప్పుడు ఉండదా మీరు అని చెప్పి ఈమె మాట్లాడింది. ఈ గోళంత అయ్యాకండి సత్య అండ్ ఈనయ ఆ ర్యాంకింగ్ను బట్టి రోహిత్ అండ్ కీర్తి, ఇక ఫైనల్గా రోహిత్ అండ్ కీర్తిని తప్పించేలా ఉన్నారని అర్థమవుతుంది ఏం జరిగినా కానీ. ఎలాగూ బిగ్ బాసే తొలగిస్తే అయిపోయేదండి, దానికి ఇంత డ్రామానా? ఆటలు ఆసక్తికరంగా పెడితే అయిపోయేది, ఆటలు ఆసక్తికరంగా పెట్టకుండా ఇట్లాంటి యదవయవ్వారాలతో టీఆర్పీ పిండుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. ఇక రోహిత్ అండి ఎంత హుందాగా ప్రవర్తించాడంటే, ఎంత డీసెంట్ అంటే, ఎస్ ఐ అగ్రీ టు ద డిసిషన్ అన్నాడు. అంతే, ఒకటే వాక్యం, నో డ్రామా. సో రోహిత్ అండి బాగా అర్థం చేసుకున్నాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి, రేవంత్, ఫైమా, శ్రీహాను, వీళ్ళు నలుగురు ఆ సాసర్ అండ్ బౌలు, బౌల్లో మళ్ళీ మట్టి పాత్ర, కప్పులు ఇవన్నీ పెట్టారండి. ఆ గేమ్ని ఏమంటారో తెలుసా మీకు? అదే బ్యాలెన్స్ చేసే గేమ్ ఉంటుంది, ఏమంటారో తెలుసా? పార్కులో కూడా పిల్లలకు అటు కూర్చొని ఇటు కూర్చొని గేమ్స్ ఆడిస్తుంటారు చూడండి, ఒకరు పైకి లేస్తారు, అవతల వాళ్ళు కిందికి లేస్తూ ఉంటారు. ఆట బ్యాలెన్స్ ఆట, టీటర్ టాటర్ అంటారు. స్పెల్లింగ్ TEETER TOTTER టీటర్ టాటర్ ఇదన్నమాట ఆట పేరు. సో మొత్తానికి అది పెట్టారు, బ్యాలెన్స్ చేయాలండి ఇది. ఇంకేముంది, ఫైనల్గా ఆదిరెడ్డి చిట్ట చివరి దాకా ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అదే విషయం, ధన్యవాదాలు.